ఢిల్లీల 20న రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ గుప్తా పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రతాపూర్ కిషన్ తాండ దంతేపల్లి గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ తండా సర్పంచ్ సుభాష్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. రాసేట్ గారు ఇక్కడ కూర్చుని రెండు గ్రామ పంచాయతీల సమక్షంలో కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు పెద్ద మనుషులు అందరి సమక్షంలో కూర్చుండి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు గ్రామ పంచాయతీ వేదిక వివరించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యే పద్మక్క గారి ఆదేశానుసారం రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి మా రెండు గ్రామ పంచాయతీ తరఫున భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొని ఖచ్చితంగా విజయం సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ మన మీద కాన్స్టెంట్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతాపూర్ కిషన్ తాండ రెండు గ్రామ పంచాయతీల యొక్క మన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో కూర్చొని మాట్లాడుకొని రేపు 20 తారీఖున జరిగేటటువంటి ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్త తరలి వెళ్దామని అనుకుని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.